Hi friends, namaste. Nenu mee Rama. Welcome back Nonstop Cooking Telugu. Ee roju mana channel lo crispy corn ela chesukolo chuddam. Restaurant style lo unde ee crispy corn ni chala simple ga, easy ga, tasty ga prepare chesukovachu. Ee video chuse mundu ee video ki oka chinna like cheyandi. Alage mana channel ni evaraina kottaga chuste tappakunda subscribe chesi పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీనికోసం ముందుగా 3 కప్పుల స్వీట్ కార్న్ తీసుకోండి. ఒక బౌల్ లో వాటర్ ని మరగబెట్టండి. ఇలా వాటర్ మరిగాక ఇందులో కొంచెం salt ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా పెట్టిన స్వీట్ కార్న్ ని వేసుకోండి. ఇలా ఈ స్వీట్ కార్న్ వేసుకొని ఒకసారి గరిటతో కలుపుకోండి. ఇక్కడ ఈ స్వీట్ కార్న్ అనేది 80% వరకు ఉడికితే సరిపోతుంది. ఇక్కడ మీరు ఈ కార్న్ ని మరి ఎక్కువగా ఉడికించకూడదు. అలా ఎక్కువగా ఉడికిస్తే కార్న్ అనేది మెత్త మెత్తగా అయిపోతుంది. కాబట్టి ఇలా 80% ఉడికించండి. ఇది ఇలా ఉడకడానికి కనీసం 5 నిమిషాల సమయం పడుతుంది. ఇప్పుడు ఈ వాటర్ ని వడకట్టుకోండి. ఇలా వడకట్టుకున్న ఈ కార్న్ ని కొంచెం చల్లారనివ్వండి. ఇప్పుడు ఈ కార్న్ ని ఒక బౌల్ లో వేసుకోండి. అలాగే ఇందులో బ్లాక్ పెప్పర్ 1/2 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ 4 టేబుల్ స్పూన్స్, మైదా 1 టేబుల్ స్పూన్, అలాగే కొంచెం సాల్ట్ ను కూడా వేసుకోండి. ఇలా వేసుకొని వీటన్నింటినీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఇలా ఈ పిండి అంతటిని కార్న్ కి బాగా పట్టించండి. ఇక్కడ అవసరమైతే 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ ని వేసుకోండి. ఇక్కడ వాటర్ ని మీరు మరీ ఎక్కువగా వేయకూడదు. అలా వేస్తే ఈ కార్న్ అనేది ముద్ద ముద్దగా అయిపోతుంది. వాటర్ తక్కువ వేయడం వల్ల కార్న్ అనేది విడివిడిగా వస్తుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మీడియం హీట్ లో ఉండేటప్పుడు కార్న్ వేసుకోండి. ఇలా ఈ కార్న్ ని ఆయిల్ కి సరిపడా వేసుకోండి. ఇక్కడ మీరు ఫ్లేమ్ ని లో టు మీడియం మధ్యలోనే పెట్టుకోవాలి. మీరు హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఈ కార్న్ అనేది పేలిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా లో టు మీడియం మధ్యలో పెట్టుకుని ఈ కార్న్ ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని చిల్లులు గరెట్ సహాయంతో పక్కకి తీసేసుకోండి. ఇదే ప్రాసెస్ లో మిగిలిన కార్న్ కూడా ఇలానే ఫ్రై చేసుకోండి. ఇక్కడ ఫ్లేమ్ ని లో టు మీడియం మధ్యలో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. కార్న్ మొత్తం ఫ్రై చేసిన తర్వాత ఒక ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పెద్ద ఆనియన్ ఒకటి చిన్న సైజు గా కట్ చేసి వేసుకోండి. అలాగే ఇందులో పచ్చిమిర్చి 1/2 నుంచి 3 వేసుకోండి. ఇలా ఈ పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసి వెయ్యండి. ఇక్కడ ఆనియన్ ని ఎక్కువగా ఫ్రై చేయకూడదు. ఇక్కడ ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకోండి. ఇలా ఈ ఆనియన్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇందులో కారం 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ మీ టేస్ట్ కి తగినంత. మనం ఫ్రై లో సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ చూసుకుని వేసుకోండి. వైట్ పెప్పర్ 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన క్రిస్పీ కార్న్ ని ఇందులో వేసుకోండి. ఇలా వేసుకొని 1-2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో నిమ్మకాయని అరచక్క తీసుకొని దాని రసాన్ని వేసుకోండి. ఫైనల్ గా తరిగిన కొత్తిమీరని కొంచెం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా క్రిస్పీ కార్న్ చేసుకోవడం ఎంత ఈజీనో. మీరు కూడా ఈ రెస్టారెంట్ స్టైల్లో ఉండే క్రిస్పీ కార్న్ ని తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన ఈ క్రిస్పీ కార్న్ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.